జై గురుదేవ దత్త. ఎఫ్టీవీ వేద ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నవంబర్ 28 గురువారం, ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణంలో చికాకును కలిగిస్తాయి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య వ్యతిరేకత సూచిస్తుంది. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి ప్రతికూలత ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క వాక్చతుర్యంతో అన్ని పనులను చక్కగా పూర్తి చేస్తారు. అధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు బ్యాంకింగ్, ఫినాన్స్, టెలికమ్యూనికేషన్ రంగాల్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడానికి అవకాశం కలదు. సోదరి సోదరుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. స్థిరాస్తులకు సంబంధించి కోర్టు వ్యవహారముల్లో పురోగతి ఉంటుంది. విద్యార్థుల యొక్క విదేశీ ఉన్నత విద్య ప్రయత్నములు సఫలీకృతమవుతాయి. ఈరోజు మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆరాధించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈరోజు వృషభ రాశి వారు పరిజ్ఞానం ఇంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ధనష్టం చూడవలసి వస్తుంది. రిజిస్ట్రేట్ రంగం వారికి కోర్టు వ్యవహారములు కొంత చికాకును కలిగిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు టెండర్లు ప్రతికూలంగా ఉంటాయి. అధికారులతో జాగ్రత్తగా మసులుకోవాలి. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరం అవుతుంది. రాజకీయ రంగం వారికి మీ యొక్క ఆలోచన ఒక రకంగానూ, జరిగేది ఒక రకంగా ఉండటం వల్ల ఇబ్బంది ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు అన్ని రంగాల వారు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. స్త్రీలకు నూతన అవకాశాలు వస్తాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పాల్గొన్న పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అదుహ సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు గణపతిని ఆరాధించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈరోజు మిథున రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణములు కొంత చికాకు కలిగించినప్పటికీ సత్ఫలితాలు పొందుతారు. భాగస్వామి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రిజిస్ట్రేట్ రంగం వారికి అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. చిత్ర పరిశ్రమ వారికి ఆర్థికంగా బాగుంటుంది. రాజకీయ రంగం వారి యొక్క ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. విదేశీ వ్యాపారం ముందు మంచి లాభాలు చేకూరుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. అధికారులకు అనుగుణంగా మీ యొక్క ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కోల్, సిమెంట్, ఫార్మస్యూటికల్స్లో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సుఖశాంతులు దూరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు మిథున రాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కర్కట రాశి గురించి తెలుసుకునే ముందు మొట్టమొదటి మెయిల్ చూద్దాం. ఈ మెయిల్ మురళీకృష్ణ గారు కాలిఫోర్నియా నుంచి రాస్తున్నారు. గురుగారు నమస్కారం. రీసెంట్గా సంబంధాలు చూసామండి, అన్నీ అయిపోతాయి అనుకున్నాం. ఇంతవరకు సంబంధాలు ఏవి ఫిక్స్ అవ్వట్లేదు, దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతున్నాయి. దోషాలు ఏమున్నాయే, కుజుదోషం ఉంది అని అంటున్నారు కొంతమంది. కొంతమంది రాహుకేతు దోషాలు ఉన్నాయని అంటున్నారు. దానికి గల కారణాలు ఏంటి? మేము అన్ని పరిహారాలు చేస్తాం కానీ ఫలితాలు రావట్లేదు. పరిహారాలు సూచించండి. పెళ్ళి ఎప్పుడు అవుతుందని అడుగుతున్నారు. మురళీకృష్ణ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 16 ఏప్రిల్ 1900 విజయవాడలో పుట్టారు. మూలా నక్షత్రం 4వ పాదం, ధనురాశి, లగ్నం కన్యాలగ్నం. కన్యాలగ్నానికి గురుడు నవాంశ నీచస్థితి, సప్తమాధిపతి, పెళ్లి చేయాల్సినటువంటి వ్యక్తి సప్తమాధిపతి. తర్వాత కలత్రకారకుడైనటువంటి శుక్రుడు 6వ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నారు. తర్వాత పంచమ స్థానం ముందు శని రాహుల కలయిక. ఇవన్నీ కూడా జాతకానికి అంత మంచిది కాదు. ఎందుకు వివాహం లేట్ అవుతుంది అంటే, మీ జాతకంలో కుజుశుక్రుల కలయిక 6వ స్థానం ముందు మంచిది కాదు. డెఫినెట్గా లవ్ ఫెయిల్యూర్ ఉండాలి. ఎందుకంటే కుజుశుక్రులు కలిసి 6వ స్థానం ఉన్నప్పుడు మీ జాతకంలో ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే 90లో పుట్టారు కాబట్టి డెఫినెట్గా ఉంటానే కారణం. తర్వాత మీ యొక్క జాతకంలో గురుడు నవాంశ నీచ స్థితిలో ఉన్నాడు. అష్టమ స్థానం ముందు రవి, కుటుంబ స్థానానికి శని రవి యొక్క దృష్టిలు పడుతున్నాయి. అందువల్ల మీకు వివాహం ఆలస్యం అవటము, దగ్గర దాకా వచ్చి క్యాన్సిల్ అవటము జరుగుతుంటుంది. అయితే చంద్ర మహాదశ నడుస్తుంది. ఈ జాతకానికి చంద్రుడు చతుర్థ స్థానంలో ఉన్న లాభాధిపతి చంద్రుడు చతుర్థంలో ఉన్నారు, స్వాంశులో ఉన్నారు. వారికి సప్తమాధిపతి దృష్టి పడుతుంది. సప్తమాధిపతి కూడా చంద్రుడు చూస్తున్నారు, దశమాన్ని చూస్తున్నారు. అంటే 2020 జనవరి 8లో చంద్ర మహాదశలో గురు అంతర్దశ. చంద్రుడి పైన ఎటువంటి చెడు గ్రహ దృష్టులు లేవు. అంటే చంద్రుడు శుద్ధంగా ఉన్నట్లే. అయితే చంద్ర మహాదశ గురు అంతర్దశ 20 జనవరిలో మొదలవుతుంది కాబట్టి ఈ యొక్క కుజుడు, రవి, శుక్ర, శని గ్రహాలకు జపాలు చేయించండి. 2020 జనవరి తర్వాత తప్పనిసరిగా చంద్ర మహాదశ గురంత దశలో మంచి సంబంధం వస్తుంది, చక్కగా పెళ్ళి అవుతుంది. అయితే పెళ్ళయ్యాక లైఫ్ ఎలా ఉంటుందంటే, 2021 మేలో చంద్ర మహాదశలో శని అంతర్దశ, శని రాహులు కలయిక అంత మంచిది కాదు. సప్తమాన్ని శని చూస్తున్నారు కావున కొద్దిగా జాగ్రత్త తీసుకోండి.
తర్వాత బుధుడు అష్టమస్థితి, శుక్రుడు షష్ఠస్థితి, తర్వాత రాబోయేటువంటి దశ కుజుడు. అంటే మిమ్మల్ని కన్విన్స్ చేయడం కష్టం. మీ భార్య భర్తల మధ్య కొంత ఇబ్బందులు రావడానికి కారణం ఈ నాలుగు గ్రహాలు అవుతాయి. ఆరో ఇంట్లో కుజుడు కొంత మొండితనానికి, మీరు నెగ్గాలనేటువంటి తత్వాన్ని కలిగి ఉండటానికి ఆరో ఇంట్లో కుజుడు కారణం అవుతున్నారు. పైగా శుక్రుడితో కలిసి ఉన్నారు. కానీ ఇవి కంట్రోల్ చేసుకుంటూ, టెంపర్మెంట్ని కంట్రోల్ చేసుకుంటూ, మనం అనుకున్నటువంటి స్తోత్రాలు పఠిస్తూ జపాలు చేయించినట్లయితే మురళీకృష్ణ గారు తప్పనిసరిగా చంద్రమహాదశ గురంత దశ వివాహం అవుతుంది, తర్వాత వచ్చేటువంటి దశల ద్వారా వచ్చేటువంటి ఇబ్బందుల్ని మీరు చేసేటువంటి స్తోత్రాల ద్వారా, జపాల ద్వారా తప్పనిసరిగా అధిగమించవచ్చు. జై గురుదత్త అండి. శుభం. మరొక మెయిల్ చూద్దాం. ఇమెయిల్ సుధీంద్ర గారు రాస్తున్నారు, ఆస్ట్రేలియా సిడ్నీ నుంచి రాస్తున్నారు. వీరు గత 3 సంవత్సరాలుగా అనుకున్నటువంటి ప్రమోషన్ లభించట్లేదు. నాకు ప్రమోషన్ ఎప్పుడు లభిస్తుంది? వర్క్ పరంగా రేటింగ్స్ కానీ అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఫైనాన్షియల్ గెయిన్స్ అయితే ఉన్నాయండి. ఫంక్షనల్ ప్రమోషన్స్ పెద్దగా లభించట్లేదు. ఎప్పుడు నాకు ప్రమోషన్ లభిస్తుంది, లేదంటే ఉద్యోగం మారాలా అని అడుగుతున్నారు. సుధీంద్ర గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 12 ఆగస్టు 1992 ఉదయం 7 గంటలకు ఆదిలాబాద్లో జన్మించారు. శ్రావణ నక్షత్ర జాతకులు 1వ పాదం సింహలగ్నం. సింహలగ్నానికి లగ్నంలో గురుడు శుక్రుడు, 10వ ఇంట కుజుడు, మంచి యోగం. అంటే ఏమవుతుంది, ప్రస్తుతం నడుస్తుంది రాహుదశ. రాహు పంచమ రాహు మంచివాడే, మీకు ఇబ్బంది లేదు, నా మనసులో బలంగా ఉన్నారు. అయితే ప్రమోషన్ ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే, మీ జాతకంలో మనం చూసినట్లయితే 2016 నుండి, అంటే 14 నుంచి అనుకోండి, 2014లో రాహుల శని, శని అంత మంచి యోగాన్ని కలిగించరు. శని స్వక్షేత్రం ఉన్నారు కాబట్టి పోటీతత్వం, కంపెనీ మారటం, ఇంటర్వ్యూలో నెగ్గటం అని చేస్తారు, కానీ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. తర్వాత 2016 నవంబర్ తర్వాత మీకు బుధ అంతర్దశ, రాహు మహర్దశలో బుధ అంతర్దశ, బుధుడు వేయస్థానంలో ఉన్నారు. వేయస్థానంలో బుధుడు ఉండటం మీ యొక్క ప్రణాళికలన్నీ తారుమారు అవుతాయి. తర్వాత రవి కూడా వేయంలో ఉండటం వల్ల బాస్ సపోర్ట్ లభించకపోవడం, లేకపోతే మీకు ప్రమోషన్ వస్తుంది అనుకున్నటువంటి బాస్ ఆయనకి హెల్త్ బాగోపోవటం వల్ల, ఆయన పొజిషన్స్ బాగోపోవటం వల్ల, అతను ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల, అతను ఉద్యోగం మానేసి వెళ్ళిపోవటం వల్ల అతని సపోర్ట్ అనేది తక్కువగా ఉంటుంది. రవి శనులు పరస్పరం చూసుకుంటున్నప్పుడు, రవి శనులకి పాపాధిపత్యం వచ్చినప్పుడు, రవి శనులు కలిసి ఉన్నా సరే అటువంటి దశ అంతర్దశలో ఉన్నప్పుడు తప్పనిసరిగా బాస్ సపోర్ట్ తగ్గిపోతుందండి. అది అతను ప్రమేయం లేకుండానే. బాస్ వ్యతిరేకత అంటే 2 రకాలుగా రావచ్చు. ఒకటి బాస్ మనల్ని ఇష్టం, మన మీద ఇష్టం లేకపోవటం ఒకటి అవుతుంది. ఇంకోటి ఏమో, మనకు అవకాశం ఉన్నప్పటికీ వారికి ఇబ్బందులు రావడంలో దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇలాంటి సమస్యలు రవి శని వల్ల జరుగుతుంటాయి వారికి పాపాధిపత్యం వచ్చినప్పుడు. బుధుడు వెళ్ళిపోయాక కేతువు అంతర్దశ 19 జూన్లో వచ్చింది. జూన్లో కేతువు లాభంలో ఉన్న లాభకేతువు అంత మనకి బెనిఫిట్ కాదు, లాభకేతు ఇబ్బంది పెడతారు. 2020 జూలై తర్వాత దశమాధిపతి అయినటువంటి శుక్రుడు లగ్నం ముందు ఉన్నారు. ఎంత శత్రుక్షేత్రంలో ఉన్నా సరే వారు కుజుడితో వీక్షించబడుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ప్లేస్ చేంజ్ అవడానికి కారణమవుతుందండి. ఇక్కడ అక్కడ జాబ్ మారతారు అనేటువంటిది ఇండికేషన్. ఎందుకంటే ఈ యొక్క దశమాధిపతి శుక్రుడు అష్టమాధిపతితో కలిశారు, కుజుడితో చూడబడుతున్నారు. కుజుడితో చూడబడుతున్నందుకు గ్రోత్ వస్తుంది, అష్టమాధిపతితో కలిసినందుకు ప్లేస్ చేంజ్ అనేది ఇండికేషన్. అంటే ఏమవుతుంది, భార్య భర్తలు కొంతకాలం దూరంగా ఉండటానికి కారణమవుతారు. అంటే ఇప్పుడు మీరేం చేయాలంటే, రవి బుధ శనిగ్రహాలకు, రవి బుధ శనిగ్రహాలకు స్తోత్రాలు పఠించండి ప్రతినిత్యం 108 సార్లు. ఏమాత్రం వీలున్నా జపాలు చేయించండి. పింక్ సఫైర్ అనేటువంటి రత్నం దొరుకుతుంది, 1 to 2 క్యారెట్స్ పింక్ సఫైర్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి శ్రీలంక మైన్స్ ధరించండి. సుధీంద్ర గారు, మీకు మంచి జరుగుతుంది. జై గురుదత్త అండి. శుభం. ఈరోజు కర్కట రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శత్రుజయం కలుగుతుంది, నూతన ఒప్పందాలపై సంతకం చేయటకు అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారికి ఖాతాదారుల నుండి ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు వస్తాయి. ఎరస్టేట్ రంగం వారికి స్థల వివాదాలు పరిష్కార మార్గం తీసుకువెళ్తాయి. కళాకారులు వృత్తిలో నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు సమర్థవంతంగా మీ యొక్క విధులను నిర్వర్తిస్తారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు జ్యువెలరీ, టూరిజం, మైనింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామ్యత పైచేయిగా ఉంటుంది. వారి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు కలిగిస్తాయి. ఈరోజు కర్కట రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, అర్ధహు సంఖ్య 6. ఈరోజు కర్కట రాశి వారు దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈరోజు సింహరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు శ్రమ అధికంగా ఉంటుంది. విలువైన కాంట్రాక్టులు చేజారిపోటుకు అవకాశం లేదు, కనుక తగు జాగ్రత్త అవసరం. భాగస్వామ్య ప్రస్తులకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయ నాయకులు తోటి వారితో మొండి వైఖరి వలన ఇబ్బంది ఎదుర్కొంటారు. రిజిస్ట్రేట్ రంగం వారికి ఖాతాదారులతోనూ కోటి వ్యవహారం ముందు వ్యతిరేకత ఏర్పడుతుంది. ఫైనాన్స్ రంగం వారికి మొండి బాకీలు వసూలు చేయడం కష్టతరమవుతుంది. చిత్రపరిశ్రమ వారికి పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుతాయి. ఉద్యోగస్తులు దురుసు ప్రవర్తన వలన ఆఫీసులో వ్యతిరేకత ఎదుర్కొంటారు. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు క్రూడ్ ఆయిల్, ఐటీ, పవర్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో అనుమతుల మధ్య గృహ సంబంధిత కోటి వ్యవహారములు కొలిక్కి వస్తాయి. ఈరోజు సింహరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3.
ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈరోజు కన్యారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణములు చికాకును కలిగిస్తాయి. అధిక శ్రమ వలన మీ పనిలో జాప్యం కలుగుతుంది. సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. ప్రముఖులతో గల సత్సంబంధాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. పారిశ్రామిక రంగాల వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అనుమతులు రాతపూర్వకంగా చేతికందుతాయి. రాజకీయ నాయకులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. విదేశీ వ్యాపారం ముందు ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ సహోద్యోగులతోనూ పై అధికారులతో మాట పడవలసి వస్తుంది. స్త్రీలు సకాలంలో అన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ ఫలితములు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు కాటన్, ఎఫ్ఎంసీజీ, ఏవియేషన్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాకతో అధిక ఖర్చులు ఉండగలవు. విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి. క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు కన్యారాశి వారికి కలిసి వచ్చారం గోధుమ వర్ణం, మధు సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. ఈమెయిల్ సాధన గారు రాస్తున్నారు యుఎస్ నుంచి. వారు వాళ్ళ యొక్క హెల్త్ గురించి, వాళ్ళ భర్త యొక్క అభివృద్ధి గురించి, కుటుంబ సౌఖ్యం ఎలా ఉంటుంది, సంతాన అభివృద్ధి ఎలా ఉంటుందని అడుగుతున్నారు. అమ్మ సాధన గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు 28 ఏప్రిల్ 1984 అండి. రాత్రి 9:45 పుట్టారు. రాయచూర్. రేవతి నక్షత్రం 1వ పాదం, మీనరాశి, రుచిక లగ్నం. రుచిక లగ్నం మనకు కుజుడు లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉండటము, తర్వాత గురుడు స్వక్షేత్రంలో ఉండటము, భాగ్యాధిపతి చంద్రుడు పంచమ స్థానం ముందు ఉండటము, రవి ఉచ్చస్థితి అనేది చాలా గొప్ప యోగం కింద చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం నడుస్తున్న దశ ఏంటంటే శుక్రమహాదశ. శుక్రమహాదశ 2027 వరకు ఉంది. శుక్రుడు 6వ ఇంట ఉండటం అంత మంచిది కాదు. 6వ స్థానం ముందు శుక్రుడు అష్టమాధిపతి అనేటువంటి బుధుడితో కలవటము, అస్తంగతమైనటువంటి బుధుడితో కలవటం అంత మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే భర్త యొక్క అభివృద్ధిలో ఆటంకాలు, అంటే మీ జాతక రీత్యా భర్తకి ఎలా తెలుస్తుందంటే సప్తమ స్థానం ఎప్పుడు కూడా భర్త యొక్క స్థితిగతుల్ని, లేకపోతే భార్య అయితే భర్త, భర్త అయితే భార్య యొక్క స్థితిగతుల్ని చూపిస్తుంది స్పౌస్ని. 6వ ఇంట శుక్రుడు సప్తమాధిపతి అంత మంచిది కాదు. అలాగే 6వ స్థానం రుణస్థానం, రోగస్థానం, శత్రుస్థానాన్ని చూపిస్తుంది. 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు ఏదో ఒకటికి తరచుగా వస్తుంటాయి. పైగా బుధుడితో కలుస్తారు కాబట్టి బుధుడు న్యూరాలజికల్ డిజార్డర్స్కి, శుక్రుడు యూనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కి కారణమవుతాడు. శుక్రబుధుడు యొక్క కలయిక మీకు ఇబ్బంది కలిగిస్తుంది. తర్వాత శని వ్యయ స్థానంలో ఉన్నారు. శని వ్యయ స్థానంలో ఉండటం వల్ల మీరు దూరంగా సెటిల్ అవ్వడానికి కారణమై ఉండొచ్చు. కానీ వక్రించి ఉండటం వల్ల స్వజనుల నుండి వ్యతిరేకత, స్వజనులు అంటే మీరు ఎవరికైనా మంచి చేసినా సరే వారికి చెడుగత వస్తుంది. దాని కారణం శని వ్యయస్థితి. గురుగ్రహం పైన, శుక్రబుధ రవిగ్రహం పైన శని దృష్టి అంత మంచిది కాదు. తర్వాత సంతానం గురించి అడిగారు. జాతకరీత్యా గురుడు స్వక్షేత్రంలో ఉండటం సంతానానికి మంచి అభివృద్ధి స్థితిని చూపిస్తుంది. కానీ గురుడు పైన శని దృష్టి మీ యొక్క హెల్త్లో కొంత డిస్టర్బెన్సెస్ కారణమవుతారు. ఏదైనప్పటికీ 2020 అక్టోబర్ తర్వాత శుక్ర మహాదశలో శనియంత్ర దశ కొంత హెల్త్ ఇష్యూస్, హాస్పిటలైజేషన్కి కారణమవుతుంది. కావున శని బుధ శుక్రులకి రోజు స్తోత్రాలు పఠించడము, వాళ్ళకి మీరు జపాలు చేయించడము, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయండి. జై గురుదత్తమ్మ, శుభం. మరొక మెయిల్ చూద్దాం. ఈమెయిల్ యూకే నుండి అజయ్ గారు రాస్తున్నారు. గురుగారు నమస్కారం. ఈ మధ్య 1 ఇయర్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి, ఆర్థికంగా ఇబ్బందులు కూడా చూపిస్తున్నాయి. దానిగల కారణాలు, జాతకంలో పరిహారాలు సూచించండి అని అడుగుతున్నారు. అజయ్ గారు మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు 17 ఏప్రిల్ 1989 6:15 పిఎం చెన్నైలో జన్మించారు. పుబ్బా నక్షత్రం 4వ పాదం, సింహరాశి, తులాలగ్న జాతకులు. తులాలగ్నం మనకు బుధ శుక్రుడు యొక్క స్థితి, బుధుడు స్వాంశలో ఉండటము, రవి ఉచ్చస్థితిలో ఉండటము, మంచి యోగము. జాతకరీత్యా చంద్రుడు కూడా పూర్ణచంద్రుడై ఉన్నారు. వారు లాభస్థానంలో ఉండటం వలన మంచి యోగాలు సూచిస్తున్నాయి. అయితే 2018 జనవరి నుండి మీకు నడిచేటువంటి దశ రాహుమహర్దశలో గురు అంత దశ. ఈ జాతకం నాకు గురుడు అష్టమ స్థానంలో ఉన్నారు. షష్టాధిపతి అష్టమ స్థితి కొంత క్రానిక్ డిసీజ్ ఇవ్వడానికి కారణమవుతుంది. పైగా గురుకుజులు కూడా కలిసి ఉన్నారు. ఇక్కడేమవుతుంది, ఆర్థికంగా ఇబ్బందులు, ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవటము, మాట పడవలసి రావటం జరుగుతూ ఉంటుంది. కొంత కోపానికి కూడా కారణం వీరే అవుతారు. అంటే 2020 జూన్ వరకు కూడా గురుడు యొక్క ప్రభావం మీకు ఎక్కువగా ఉంటుంది. తర్వాత జాతకరీత్యా తర్వాత వచ్చే శనిదశ 2020 జూన్ నుండి రాహులో శని అంతర్దశ వస్తుంది. జాతకరీత్యా శని యోగకారకుడు అయినప్పటికీ కూడాను
చతుర్థ స్థానానికి శని రాహు యొక్క పాపార్జనం ఏర్పడటము, శనిగ్రహం పైన కుజ దృష్టిలో ఉండటం వల్ల ఏమవుతుంది, అనుకున్నటువంటి ఫలితాలు లభించకపోవచ్చు. శని రాహుల శనిలో కూడా ఆరోగ్యం ఇబ్బందులు. ఎప్పుడూ కూడా శనిగ్రహం పైన కుజ దృష్టి కానివ్వండి, శని కుజులు కలిసిన శని కుజులు సమసప్తకాలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూనిటీని డిస్టర్బ్ చేస్తుంటారు. అంటే ఇమ్యూనో మాడ్యులేటరీ డిజీజ్ రావడానికి కారణమవుతుంది, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నటువంటి ఇబ్బందులు, తర్వాత స్పైన్ మీద ప్రెషర్ ఉండేటువంటి ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది. కావున రాహుల శనిలో బ్యాక్ పెయిన్, L1, L2, L3, L4 ప్రాబ్లమ్స్ రావడానికి కారణమవుతుంది. కాబట్టి డాక్టర్ల యొక్క సలహాలు పాటిస్తూ మీరు గురు కుజ శనిగ్రహాలకు గురు కుజ శనిగ్రహాల యొక్క స్తోత్రాలు ప్రతినిత్యం ఉదయం 6 గంటలకు పఠించండి. మీకున్నటువంటి ఆర్థిక స్థితి ప్రకారం గురు కుజ శనికి జపాలు చేయించండి. నీలం బ్లూ సఫైర్ 1-2 క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి సిలోన్ మైన్సండి. సిల్వర్లో ధరించడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అజయ్ గారు, జై గురుదత్త అండి, శుభం. ఈరోజు తులారాశి వారికి వృత్తి వ్యాపారం ముందు నూతన వ్యాపార ప్రణాళికలు అమలుపరచడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. కాంట్రాక్టులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ చేతికి అందుతాయి. ఫైనాన్స్ రంగం వారికి విదేశీ వ్యాపారస్తులకు వ్యాపార విస్తరణకై నూతన ఒప్పందాలు కుదుర్చున్నట్టుకు మంచి సమయంగా చెప్పుకోవాలి. రెస్టార్ట్ రంగం వారికి ఈరోజు ప్రయాణములు లాభిస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారం ముందు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి, రీసెర్చ్ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. స్త్రీలకు వృత్తి అందు సహోద్యోగులకు సహాయ సహకారం లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు పెయింట్, డైరీ, కెమికల్స్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కార్డియాక్ ప్రాబ్లం ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈరోజు తులారాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు, అదోహ సంఖ్య 9. ఈరోజు తులారాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు మీరు అనుకున్నటువంటి ఆర్థిక ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వృత్తి వ్యాపార పరంగా కోర్టు వ్యవహారం ముందు విజయం మీదవుతుంది. తద్వారా ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి, ప్రభుత్వ కాంట్రాక్టులకు, రిజిస్టర్ రంగం వారికి నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాలను రావాల్సినటువంటి పైకం చేతికి అందుతుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వారికి ఎలవెన్స్లు చేతికి అందుతాయి. సాంకేతిక రక్షణ శాఖలో పనిచేస్తున్న వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫార్మస్యూటికల్, టెలికమ్యూనికేషన్, పబ్లిక్ సెక్టర్ రెండింటిలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులతో సంతోషం గడుపుతారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, అదోహ సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనరాశి. ఈరోజు ధనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు సుఫలితాలు పొందినప్పటికీ ఏదో తెలియనటువంటి అసంతృప్తి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణములు కొంత చికాకును కలిగించవచ్చు. రిజిస్ట్రేషన్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారు పైవారికి అనుగుణంగా ఉండటం మంచిది. జాయింట్ వ్యాపారం ముందు స్వల్ప వ్యతిరేకత ఏర్పడుటకు అవకాశం లేదు. స్థిరాస్తులపై రుణ ప్రయత్నములు అన్ని వర్గాల వారికి సఫలమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారుల ఆదేశాల మేరకు పనిచేయడం మంచిది. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఎలక్ట్రానిక్స్, ఫార్మస్యూటికల్, మైనింగ్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో బంధుమిత్రులకు రాక ఆనందాన్ని కలిగిస్తుంది. స్త్రీలకు అత్తింటి వారితో ఉన్నటువంటి అపవాదాలు తొలగిపోతాయి. కుటుంబానికి సంబంధించినటువంటి స్థల వ్యాధాలు పరిష్కార మార్గం తీసుకువెళ్తాయి. ఈరోజు ధనరాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, అదోహ సంఖ్య 1. ఈరోజు ధనరాశి వారు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి గురించి తెలుసుకునే ముందు మరొక మెయిల్ చూద్దాం. ఈమెయిల్ రాజశేఖర్ గారు మలేషియా నుంచి రాస్తున్నారు. నమస్కారం గురుగారు, గత 1.5 ఇయర్గా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అవుతున్నాయి. జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయా, పరిహారాలు సూచించండి. జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని అడుగుతున్నారు. రాజశేఖర్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం 14/1/1978 ఉదయం 5:45 హైదరాబాద్లో పుట్టారు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులు 1వ పాదం మీనరాశి, ధనుర్లగ్నం. ధనుర్లగ్నమునకు లగ్నం ముందు రవి బుధులు, గురుడు సప్తమ స్థితి. ఇక్కడ గురు బుద్ధుల యొక్క పరివర్తనం అనేది చాలా మంచి రాజయోగంగా, ఉన్నత స్థితి యోగంగా, వ్యాపార యోగంగా సూచన అనేది కనిపిస్తుంది. అయితే మీ జాతకంలో ఉన్నత స్థితి పొందలేకపోవడానికి కారణాలు ఏంటంటే, మీ జాతకంలో కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు, భాగ్యస్థానంలో శనీశ్వరుడు, పదస్థానంలో రాహువు. అయితే ద్వితీయ స్థానానికి కుజ దృష్టి, ద్వితీయాధిపతికి కుజరాహు యొక్క పాపార్జనం ఏర్పడటం వలన ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణమవుతుంది. తర్వాత మీ యొక్క జాతకంలో లగ్నంలో రవిబుధులు ఉన్నప్పటికీ శుక్రుడు రవితో ఇతి చెందటము, వారు శుక్రుడు అస్తంగా తోవటం అంత మంచిది కాదు. ఎందుకని, రుణ బాధలకి కారణమవుతారు. తర్వాత ఏ పని చేసినా సరే రిపీట్ చేయాల్సి వస్తుంది. ఇమీడియట్ సక్సెస్ అనేది రాదు. ఉన్నత అధికారులతో అనుకున్నటువంటి ఫలితాలు రావు. దానికి కారణం రవి శుక్రులు ఒక ఇతి.
తర్వాత చతుర్థ స్థానం ముందు చంద్రకేతులు కలిసి రాహుగ్రహాన్ని వీక్షిస్తున్నారు. చంద్రుడు ఎప్పుడైతే చతుర్థ స్థానం నుండి దశమస్థానాన్ని, దశమలోని రాహుని వీక్షిస్తారో వృత్తిలో అభివృద్ధి లేకపోవడం, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటాయి. దాని కారణం చంద్రకేతు యొక్క కలయిక. అంటే మీరేం చేయాలి, శుక్ర కుజ చంద్రుడు, శుక్ర కుజ చంద్రులకి పరిహారాలు ప్రతినిత్యం పఠించండి, లక్ష్మీ నరసింహస్వామివారిని ఆరాధించండి. గత 1.5 ఇయర్గా హెల్త్ ఇష్యూస్ అని రాశారు. 2018 అక్టోబర్ నుండి 2018 అక్టోబర్ నుంచి మీ జాతకంలో శుక్రుడు యొక్క మహాదశ నడుస్తుంది. ఈ జాతకానికి శుక్రుడు షష్ఠాధిపతి, అంటే 6వ స్థానానికి అధిపతి. వారు లగ్నమందు ఉన్నారు. షష్ఠ స్థానం ఎప్పుడు కూడా డిసీజ్, రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ని చూపిస్తుంది. వారు లగ్నమందు అస్తంగతం అవటం అనేది అంత మంచిది కాదు. దానివల్ల ఏమవుతుంది, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి. శుక్రుడు ఆర్టరీస్ మీద ఎక్కువగా ప్రెషర్ ఇవ్వటము, తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్, కిడ్నీ స్టోన్స్, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్కి, ఫిల్టరేషన్కి కారణమైనటువంటి ఇబ్బందులు రావడానికి కారణమవుతుంది. కానీ వారు వర్గోత్వం పట్టారు కాబట్టి అంతగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. కుజ శుక్ర చంద్రగ్రహాలకు పరిహారాలు చేయడం వల్ల మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, తర్వాత వృత్తిలో కూడా మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. జై గురుదత్త అండి, శుభం. మరొక మెయిల్ చూద్దాం. ఈ మెయిల్ సంజయ్ గారు రాస్తున్నారు, కువైట్ నుండి. నమస్కారం గురుగారు, ఇల్లు కొనాలనుకుంటున్నాం. గత 2 సంవత్సరాలుగా ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ముడిపడట్లేదు. ఏదో ఒక రకంగా ఆటంకాలు వస్తున్నాయి. ఒకసారి అడ్వాన్స్ ఇచ్చాం, అడ్వాన్స్ కూడా మళ్ళీ రిటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఇలా జరగడానికి కారణాలు ఏంటి, మేము ఇల్లు ఎప్పుడు కొనుక్కోగలుగుతాము, జాతకరీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. సంజయ్ గారు, మీరు ఇచ్చినటువంటి ఇరాద ప్రకారం మీరు 27 నవంబర్ 1975 2001 న్యూఢిల్లీలో పుట్టారండి. ఉత్తర ఫల్గుని జాతకులు, 1వ పాదం సింహరాశి, మిథున లగ్నం. మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురు మహర్దశ నడుస్తుంది. గురుడు దశమస్థానమందు స్వక్షేత్రంలో ఉన్నారు, కావున మంచి యోగం, ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ తప్పకుండా మంచి యోగాన్ని ఇస్తుంది. అయితే మరి గృహయోగం ఎందుకని కలగడం లేదు, ఎందువల్ల ఆలస్యం అవుతుంది, అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఎందుకు బ్యాక్ తీసుకుంటున్నారంటే, మీ జాతకంలో చతుర్థ స్థానానికి చతుర్థంలో ఉన్నటువంటి శుక్రగ్రహం పైన శని దృష్టి పడటము, అంటే ఇక్కడ శుక్రుడు చతుర్థం నీచిలో ఉన్నారు, శని యొక్క దృష్టి పడుతుంది. తర్వాత 4వ అధిపతి అయినటువంటి గృహానికి కారకుడైనటువంటి బుధుడు ఎవరైతే ఉంటారో, గృహస్థానానికి కారకుడైనటువంటి బుధుడు ఎవరైతే ఉంటారో వారు షష్ఠ స్థానంలో ఉన్నారు, 6వ ఇంట ఉన్నారు. తర్వాత లగ్నా చతుర్థ స్థానానికి షష్ఠాధిపతి అయినటువంటి కుజ దృష్టి. ఇక్కడ ఏమవుతుంది, లగ్న షష్ఠాధిపతుల యొక్క పరివర్తనం, కుజుడు వక్రించడం అనేది మనకి కొంత ఇబ్బంది, నష్టాన్ని కలిగిస్తుంది. తర్వాత 2018 నుంచి కూడా మీకు గురు మహర్దశలో శని అంత దశ, శని ఈ జాతకానికి 2వ ఇంట వక్రించున్నప్పుడు కొంత ధన నష్టం కానివ్వండి, కొద్దిగా స్ట్రెస్ అనేది ఉండడానికి కారణమవుతుంది. అయితే 2020 సెప్టెంబర్ తర్వాత గురు మహర్దశలో బుధ అంతర్దశ, ఎంత బుధుడు 6వ ఇంట ఉన్నప్పటికీ వారు గురుడితో వీక్షించబడుతున్నారు. కావున మీరేం చేస్తారంటే శని బుధ కుజగ్రహాలకు, శని బుధ కుజగ్రహాలకు స్తోత్రాలు పఠించండి, కుదిరితే జపాలు చేయించండి. 2020 సెప్టెంబర్ తర్వాత రాబోయేటువంటి బుధ అంతర్దశలో మీరు తప్పనిసరిగా గృహాన్ని కొనుగోలు చేస్తారు, అంతా మంచిగా ఉంటుంది. కానీ తర్వాత కూడా మీరు ఫ్యూచర్లో, ఇప్పుడు ఏమవుతుంది, బుధుడు గృహయోగాన్ని ఇచ్చినప్పటికీ బుధుడు 6వ ఇంట ఉండటం, అస్తంగతం అవటం అనేది ఇక్కడ మనకి ఆరోగ్యం మీద కొంత ప్రభావతను చూపిస్తుంది. అంటే బుధుడు 6వ ఇంట ఉండటం అనేది కొద్దిగా నరాల మీద, స్కిన్ ఎలర్జీస్ మీద కారణమవుతారు కాబట్టి హెల్త్లో కూడా కొద్ది కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జై గురుదత్త అండి, శుభం. ఈరోజు మకర రాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణములు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ఆ ప్రయాణములు మీ యొక్క వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపోతుంది. రిజిస్ట్ రంగం వారికి కోర్టు వ్యవహారములు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ నాయకులు చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. తోటి వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు బ్యాంకింగ్, పెట్రోలియం, టెక్స్టైల్ రంగంలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో దంపతుల మధ్య ఆలోచన ధోరణిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మకర రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, అధోహ సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారు దుర్గాష్టకం పఠించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రతికూలంగా ఉంటుంది. అలసత్వం ఏర్పడుతుంది. వృత్తి వ్యాపార ప్రయాణములు చికాకుని కలిగిస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య చిన్నపాటి గొడవలు తలెత్తుతాయి. ధన్నష్టం కలుటికి అవకాశం కలదు. ఇతరులను నమ్మి పెట్టుబడులు పెట్టరాదు. రాజకీయ నాయకులకు, రిజిస్టర్ రంగం వారికి అన్ని పనులు నత్తనడకం సాగుతాయి. విదేశీ వ్యాపారం ముందు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తులకు సాధారణ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కుటుంబంలో జీవిత భాగస్వామ్యంతో అన్యోన్యంగా ఉంటారు. తల్లితరపు బంధువులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సంతానంపై గతంలో మీకున్నటువంటి అపోహలు తొలగిపోతాయి. ఈరోజు కుంభరాశి వారికి కలిసి వచ్చే రంగు కుంకుమ వర్ణం, అధోహ సంఖ్య 7.
ఈరోజు కుంభరాశి వారు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వలన ఉత్తమ ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి వృత్తి వ్యాపారం ముందు ప్రయాణములు కొంత చికాకులు కలిగించినప్పటికీ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్ని పనులు సజావుగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి ధనయోగాలు సూచిస్తున్నాయి. రాజకీయ రంగం వారు పైవారక సహాయ సహకారాలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆశించినటువంటి పదోన్నతి లభించడానికి అవకాశం లేదు. రెస్ట్ రంగం వారికి అనుమతులు జాప్యమవుతాయి. ఉద్యోగస్తులు అన్ని వర్గాల వారికి మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ యొక్క పెట్టుబడులు ఫుడ్ ఇండస్ట్రీ, ఐటీ, ఆయిల్స్ రంగంలో పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో కలిసి అన్యోన్యంగా ఉంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు స్నేహితుల యొక్క సహాయ సహకారాలతో ముందంజం వేస్తారు. ఈరోజు మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు సూర్య అష్టకం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఈనాటి సుపయోగం కార్యక్రమం. జై గురుదేవ దత్త. గురువుగారి సమక్షంలో సికింద్రాబాదు పీఠమునందు అన్ని రకాల జపాలు, హోమాలు నిర్వహింపబడును. ప్రతినెలా మూలానక్షత్రం రోజున లోకకల్యాణార్థం సరస్వతీ హోమం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అరుణ పారాయణం మొదలైన కార్యక్రమాలు నిర్వహింపబడును. మీ గోత్రనామాదులతో పూజ చేయించుకోదలచినవారు సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9701733366, 9701933366.